రంగమత్త అనేటువంటి ఒక పెద్ద జైంట్ ఇమేజ్ వచ్చింది తోటి. అలాగే తను చేసిన అదేమైందంటే ఇప్పుడు ఒక కోడలుగా పుష్ప అనే కాస్టింగ్ డైరెక్టర్ మనకి పనిచేసింది. ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఇలాగ ఒక స్పైసీగాను హార్ష్గాను స్వీట్గా సేమ్ టైం అనిపించేలాంటి ఒక క్యారెక్టరైజేషన్. కోడలు బాగుండాలి ఫస్ట్, షీ షుడ్ లుక్ నైస్ బికాజ్ ప్రకాష్ బ్రహ్మాన వీళ్ళందరి మధ్యలో బాగుండాలి, బాగా ఇది ఉండాలి. ఎవరైనా కొత్త అమ్మాయి అయినా పర్వాలేదు చూసుకుందాం, మంచి ఎక్స్ప్రెసివ్ ఐస్ ఉండాలి, డిక్షన్ బాగుండాలి ఇవి చెప్పింది. చెప్తే ఆవిడ వినగానే సార్ అనసూయ అండి, అనసూయ మనకింద చేస్తుంది చిన్న సినిమా కదా, రియల్లీ రియల్లీ కదా, ప్లస్ బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంది మనకు వర్కౌట్ అవదేమో అంటే కాస్ట్లీ అది జనరల్ బయట ఉన్న టాక్ అది, లేదు బయట చెప్తే తర్వాత అయితే కాదు మీరు ఒకసారి ఫోన్ చేయండి మాట్లాడదాం నాకు తెలుసు అనసూయ ఒకసారి కనుక్కోండి కనుక్కుని సార్ ఓకే సార్ అని మేనేజర్ అంటున్నాడంటే నేను ఫోన్ చేశాను ఇలాగ ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను అనసూయ ఒకసారి అంటే ఎక్కడున్నారు మీరు ఆఫీస్లో ఉన్నా 10 మినిట్స్లో వచ్చేసింది వచ్చి స్ట్రైట్ అసలు ఇంకేం వింటలేదు నేను చేస్తున్నాను ఈ సినిమా అలాక్కదు నీ రెగ్యులర్ ప్రైస్ అవి ఉండు కష్టం అవుతుంది మీరు అవన్నీ మాట్లాడేది అసలు నేను చేస్తున్నా ఈ సినిమా సో స్వీట్ ఆఫర్ ఆ తర్వాత చేస్తున్నప్పుడు కూడా సో సినిమాలో కోడల్లా కాదన్నమాట నువ్వు అసలు సినిమాలో కూడా గీత మంచిది సినిమాలో ఇచ్చారు కదా సార్ సార్ బట్ ఇలా ఇవ్వకపోయినా సినిమాలో 10 crores ఇచ్చారుగా. ఇప్పుడు రాహుల్ చెప్పినట్టు ఇళయరాజా గారిది తన స్టోరీ, నాకు కేవీ సార్ తో సెట్స్ లో అలాగే జరిగింది సీన్ జరిగి అక్కడ ఏమో ప్రకాష్ రాజ్ గారు రమ్యకృష్ణ గారు వాళ్ళకి అన్నట్టు నేను ఓవర్ యాక్టింగ్ చేస్తున్నానా లేకపోతే అండర్లైన్ ఉన్నానా ఏమన్నా చెప్తారా అంటే సీన్ అయిపోయింది ఆయన ఒక సెట్స్ లో అసలు కేవీ సార్ విల్ బి లైక్ ఆయన ఒక మేనిఫెస్టేషన్ ఉంటుంది కదా అందులోనే ఉంటారు ఇంకా ఎగ్జాక్ట్లీ నేను అదే అనుకున్నా అంటే నెక్స్ట్ ఆన్ ద ఫస్ట్ డే చెప్తున్నాను నేను ఇది మై ఫీలింగ్ రేపు నాకు కాల్ రాదేమో అనుకున్నాను ఏమీ చెప్పరు ఈయన బాగుంది అన్నట్టు నెక్స్ట్ నేను వెళ్ళి సార్ మీరు ఏం చెప్పట్లేదంటే ఇప్పుడేం నేను పొగడ బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ షాట్ అనేసి ఓ అలా నాకు కొంచెం అలా చూస్తే ఐ మీన్ పాట్ బ్రేకింగ్ అంటే కొండ బద్దలు కూడా చెప్తారు సార్. ఒక విషయం ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఒక ఐ ఓపెనింగ్ విషయం ఒకటి ఉంది సార్, అదేంటి అంటే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ద్వారా ఆయన ఆ రోజు సన్మానం పొంది ఇంటికి వచ్చి అందరికి ఎవరికి పంపకాలు వాళ్ళకి చేసేస్తుంటారు వీలునామాలు అయిపోతాయి మొత్తం పంపకాలు, ఆయనకి భార్యకి ఒక రూపాయి కూడా ఉంచుకోడు. బ్రహ్మానందం అడుగుతారు కూడా ఏంటి ఉంచుకో అని, భార్య కూడా అడుగుతుంది ఏమయ్యా మన కోసం ఏమి లేదా అని. అండ్ ద ఎండ్ బికేమ్ లైక్ దట్ ఓన్లీ, ఏమీ లేకుండానే నడి రోడ్డు మీద చనిపోతుంది. ఒక్క విషయం చెప్పండి సార్, ఇప్పుడున్న పేరెంట్స్ ఎంతమందికి ఇది కనెక్ట్ అవుతుందంటే ఐ కాంట్ టెల్ యూ, అంటే చాలామంది అది చేస్తున్నారు. అంటే ఈ మధ్య కొంచెం ఏమన్నా కాస్త ఆలోచించి కొంచెం జాగ్రత్త పడుతున్నారేమో కానీ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దే యూస్ టు డూ లైక్ దట్ ఎట్ అ పాయింట్ ఆఫ్ టైమ్. ఇది చాలా ఐ ఓపెనింగ్ సీన్ సార్ ఇది. థ్యాంక్ యూ ఎగ్జాక్ట్గా నిన్న మొన్న రాత్రి ఈ మన సినిమా చూసి వెళ్ళిన ఒక పెద్ద రైటర్, నేను పేరు చెప్పదలుచుకోలేదు ఫ్యామిలీ అఫేర్గా, ఆయన అంటారు ఫోన్ చేశారు నైట్ నాకు, నేను ఇంటికి రాగానే చేసిన ఫస్ట్ పని మా వైఫ్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ఆ పంపకాలు జరుగుతున్నాయండి ఇంట్లో, ఆవిడేమో అన్నీ నా పేరు మీద ఉంచున్నాను అందంట, ఈడేమో కొన్ని అక్కడ కొన్నేమో ఇచ్చేద్దామని నువ్వు చెప్పింది కరెక్ట్, మొత్తం నీ పేరు మీద పెడుతున్నాను, నా తదనంతరం తనకే వెళ్తుంది. ఆ కేర్ ఉండ ఇవాళ రోజున ఉండే మెంటాలిటీస్కి డబ్బు అదే డబ్బు గురించి చెప్పాల్సి వచ్చింది, అదే తనని చూడగానే కూడా డాలర్ రాని అంటాడు లాస్ట్లో. ఈ అమ్మాయిని గుర్తుపడతాడు, మిగతా వాళ్ళని గుర్తుపడతాడు ఆ స్టేజ్లో అతను. అంత ఇంపాక్ట్. సమయం తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద ఒత్తాలి.